సీట్ నచ్చితేనని అంటే డబ్బులు కట్టాలి, మరి నాకు నచ్చలేదు, మరి నేను ఎందుకు కట్టాలి డబ్బులు అనుకుని మొండిగా వెళ్ళిన వాళ్ళు సీట్లు అన్నీ కోల్పోయారు. ఓకేనా? ఇంత బాగా, ఇంత నీట్గా, ఇంత క్లియర్గా మీ స్టాండర్డ్కి తగ్గట్టు డౌన్ టు ఎర్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ చాలామంది స్టూడెంట్స్ అయితే తప్పులు చేస్తున్నారు, సీట్లు కోల్పోతున్నారు. బట్ అలాంటి పరిస్థితి మీకు రాకూడదు. మీ వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు, బట్ నేను చెప్పడం వల్ల మీకు ఎంత కొంత మేలు జరిగితే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ బి హ్యాపీ. హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి అయితే మాట్లాడుతున్నాం. సో సీశాబ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత సరెండర్, ఎగ్జిట్, విత్డ్రా ఈ మూడు చేయడం వల్ల మనం మన దగ్గర ఉన్నటువంటి సీట్ని కోల్పోతామా అనేది చాలా పెద్ద డౌట్, చాలామందికి ఉన్నటువంటి డౌట్. కామెంట్ సెక్షన్లో ప్రతి వీడియో కింద కూడా ఈ కామెంట్ అయితే ఉంటుంది. సో దీనికోసం వీడియో చేయాలని అయితే నేను చెప్తున్నాను, మీకు అందరికీ రీచ్ అవుతుందని. సో ఇక్కడ ఏంటంటే, మనం ఎప్పుడైతే సీసాబ్లో పార్టిసిపేట్ చేస్తామో సీసాబ్ ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళగానే ఫస్ట్ రౌండ్ రిజల్ట్ 8 PM అయితే రిలీజ్ అవుతాయి. ఈ 8 PMకి సీట్ మనకి రిజల్ట్ పెట్టినప్పుడు, అలాట్మెంట్ పెట్టినప్పుడు మీకు కొన్ని సిచ్యువేషన్ చెప్తా చూడండి. జోసాలో సీట్ వచ్చిన వాళ్ళు సీసాబ్కి వచ్చారు, సీసాబ్ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, ఆటోమేటిక్గా జోసాలో ఉన్న సీట్ పోతుంది. ఇక అందులో మీకు నో డౌట్. మీరు ఇప్పుడు సరెండర్ కానీ, విత్డ్రా కానీ, ఎగ్జిట్ కానీ చేశారనుకుందాం. మీరు సరెండర్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు పోతుంది, రెండో రౌండ్కి వెళ్తారు. ఓకేనా? ఇది సరెండర్ ఆప్షన్. ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు పోతుంది, రెండో రౌండ్కి వెళ్తారు. ఒకవేళ ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేదు కానీ జోసాలో వచ్చిన సీట్ ఉంది, ఫస్ట్ రౌండ్లో ఏం చేశారు మీరు? సరెండర్ నొక్కేశారు. సరెండర్ పెట్టుకోవడం వల్ల మీకు ఆల్రెడీ జోసాలో వచ్చిన సీట్ అయినా సరే పోతుంది. నెక్స్ట్ రౌండ్ ఉట్టి చేతులతో మీరు నెక్స్ట్ రౌండ్లోకి ఎంటర్ అవుతారు. అర్థమైందా? సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే సరెండర్ ఆప్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది మనకి, ఆ రౌండ్లో ఒకటో రౌండ్లో మనకు వచ్చిన సీట్ కానీ, లేదా ఆ పొజిషన్లో ఒకటో రౌండ్లో ఉన్న పొజిషన్లో మనకు జోసా ద్వారా వచ్చిన సీటు కానీ, ఏదైనా సరే మన దగ్గర ఏది ఉంటే ఆ సీటు రిజెక్ట్ అయిపోతుంది. బట్ మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్తాం. ఇది క్లియర్. నెక్స్ట్ విత్డ్రా అనుకున్నారు. సో విత్డ్రా చేసుకోవాలనుకున్నారు. విత్డ్రా అంటే ఏంటి? మీ దగ్గర ఉన్న సీట్ని విత్డ్రా చేసుకోవడం. నాకు ఇక వద్దు, విత్డ్రా చేసుకుంటున్నాను, నేను నెక్స్ట్ రౌండ్కి కూడా రాను, నాకు అవసరం లేదు, నేను ఒకటో రౌండ్ వరకే చూస్తాను, ఒకటో రౌండ్లో నాకు అనుకున్నది రాలేదు, సో నేను విత్డ్రా చేసుకుంటున్నాను, నా అమౌంట్ నాకు రిటర్న్ బ్యాక్ ఇవ్వండి అని చెప్పేసి విత్డ్రా చేసుకున్నాడు. అంతేగాని జోసాలో ఉన్న సీటుకి నేను వెళ్తాను అని చెప్పి మనం అక్కడ మీనింగ్ కాదు. జోసాలో సీట్కి వెళ్ళడం కాదు. విత్డ్రా అంటే ఏంటి? నీ దగ్గర ఏది ఉంటే అది విత్డ్రా చేసుకోవడం. నీ దగ్గర ఏ సీటు ఉంటే ఆ సీటు విత్డ్రా చేసుకొని నెక్స్ట్ రౌండ్కి కూడా పార్టిసిపేట్ చేయకపోవడమే విత్డ్రా. ఇది క్లియర్. ఇప్పుడు నీకు జోసాలో సీటు రాలేదు, అసలు ఏ రౌండ్లో కూడా సీట్ లేదు, అండ్ సీసాబ్కి డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసావు, సీసాబ్ రౌండ్ వన్లో కూడా సీట్ రాలేదు, ఇక రౌండ్ టూ చూద్దామా వద్దా, లేదా రౌండ్ టూలో ఏది వస్తే అది పోవాలి, మరి నాకు ఏది వస్తే అది పోయేంత ఓపిక లేదు, సో నేను అనుకున్న సీట్ వస్తే ఫ్లోటో స్లైడో పెట్టుకొని రెండో రౌండ్లో చెక్ చేసుకునేవాడిని, కానీ రౌండ్ వన్లో సీట్ రాలేదు, నా వల్ల కాదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? నెక్స్ట్ రౌండ్కి వెళ్ళరు, అండ్ అలాగే జోసా కౌన్సిలింగ్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఓకేనా? ఎగ్జిట్ అనే ఆప్షన్ ఎవరికి వస్తుంది? కేవలం రౌండ్ వన్లో కానీ, అండ్ అలాగే అంతకుముందు జోసాలో కానీ సీట్ రాని వాళ్ళకి ఎగ్జిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఎగ్జిట్ బటన్ నొక్కడం వల్ల మీరు కౌన్సిలింగ్ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు. ఎగ్జిట్, బయటకు వెళ్ళిపోతున్నా అని. ఎక్కడి నుంచి? సీసాబ్ నుంచి బయటకు వెళ్తున్నాం, రైట్నా? సో ఈ మూడింటికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఏది కూడా జోసాలో వచ్చిన సీట్ని సేవ్ చేసుకునేటువంటి ఆప్షన్ లేదు. జోసాలో వచ్చిన సీట్ సేవ్ చేసుకునే ఆప్షన్ లేదు. అందుకనే ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా జోసాలో సీట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ది బెస్ట్, అండ్ అలాగే జోసాలో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా మీరు వెళ్ళాలనుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ అండ్ అలాగే వెళ్ళాలనుకున్నటువంటి బ్రాంచ్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉండవు. సీట్ వస్తే ఫ్రీజ్ చేసేసుకుంటారు, రెండో రౌండ్లో వస్తే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతుంది, రిమైనింగ్ ఫీజు రావాలంటే కట్టేస్తారు, ఎలాంటి టెన్షన్ ఉండదు. ఏ సీట్ వస్తుందనే బాధ ఉండదు, భయం ఉండదు. ఏది వచ్చినా వెళ్తాం కదా, మనకి తెలిసిన 10 ఆప్షన్లే పెట్టాం, నాకు కావాల్సిన 20 ఆప్షన్లే పెట్టాను, నేను వెళ్ళాలనుకున్నటువంటి ఒక 5 కాలేజీల్లో ఏ బ్రాంచ్ అయినా పెట్టుకున్నాను, సో మనకి ఇంకా టెన్షన్ ఏముంటుంది, తెలిసే పెట్టుకున్నాం కదా. కాబట్టి సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఖచ్చితంగా మీకు తెలిసిన మీరు వెళ్ళాలనుకున్న బ్రాంచ్లు మాత్రమే పెట్టుకోండి. మీకు వన్స్ రౌండ్ వన్లో కానీ రౌండ్ టూలో కానీ సీట్ వచ్చిన తర్వాత నాకు ఇది వద్దు బాబోయ్, నేను ఆల్రెడీ జోసాలో వచ్చిన సీట్కే వెళ్తాను అని అనుకోవడానికి లేదు. అలాంటి అవకాశం సీసాబ్ అనేది మీకు ఇవ్వదు. కాబట్టి బివేర్ ఆఫ్ దట్, స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. సో కాబట్టి మీరు నిదానమే ప్రధానం, నిదానంగా ఆలోచించుకొని హరీబరీస్ లేకుండా టెన్షన్ పడుకుని, అయ్యో సార్ నేను ఈ రూల్ నాకు తెలియదు,
ఇలా కూడా ఉంటుందా? మరి వేరే యూట్యూబర్ ఇలా చెప్పాడు, నార్త్ హిందీ యూట్యూబర్ ఇలా చెప్పారు, మీరు మాత్రం ఇలా చెప్తున్నారు, ఏది నమ్మాలి అని అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకి మెసేజ్ పెట్టకండి. దయచేసి వీడియోని 1కి 2 సార్లు వినండి, డౌట్స్ వస్తే ఫోన్ చేసి అడగండి, అంతేకాని మీ లైఫ్ని కెరీర్ని నాశనం చేసుకోవద్దు. మరి సీట్ నచ్చితే నేను అంటే డబ్బులు కట్టాలి, మరి నాకు నచ్చలేదు, మరి నేను ఎందుకు కట్టాలి డబ్బులు అనుకుని మొండిగా వెళ్ళిన వాళ్ళు సీట్లన్నీ కోల్పోయారు. ఓకేనా? ఇంత బాగా, ఇంత నీట్గా, ఇంత క్లియర్గా మీ స్టాండర్డ్కి తగ్గట్టు డౌన్ టు ఎర్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ చాలామంది స్టూడెంట్స్ అయితే తప్పులు చేస్తున్నారు, సీట్లు కోల్పోతున్నారు. బట్ అలాంటి పరిస్థితి మీకు రాకూడదు. మీ వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు, బట్ నేను చెప్పడం వల్ల మీకు ఎంత కొంత మేలు జరిగితే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ బి హ్యాపీ. సో ఈరోజు చాలామంది స్టూడెంట్స్ ఐఐటి మెడ్రాస్, ఖరగ్పూర్, కాన్పూర్ అండ్ బాంబే కూడా వెళ్ళి కొంతమంది స్టూడెంట్స్ ఫోన్లు చేసి థ్యాంక్స్ అని చెప్తుంటే సో రియల్లీ వెరీ గ్రేట్ అనమాట. కాబట్టి సో మీరు ఎంత కొంత హెల్ప్ తీసుకొని మంచి పొజిషన్కి వెళ్తే మాత్రం డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది. వీడియో సెలక్షన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ ఫలానికి అయితే ట్రై చేయండి. మెంటర్షిప్ కావాలంటే మాత్రం కింద చూపిస్తున్నటువంటి నెంబర్కి అయితే 1000 రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి అండ్ స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ చేయండి.